అటు మరోవైపు లంచం తీసుకుంటూ గుంటూరు జిల్లా తెనాలి రూరల్ ఎస్ఐ శివరామకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తెనాలి మండలంలోని జాగర్లమూడి గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను వేధిస్తున్నారు అంటూ భర్త వినయ్ కుమార్ అతనిపై కుటుంబ సభ్యులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో వినయ్ కుమార్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కనీసం 25,000 అయినా ఇవ్వాలని అతడు పట్టుబట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నారండి. ఫార్మాలిటీస్ ఏంటి సార్ అంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు సార్. లేదండి, మేము అంత మేము ఎంత ప్రిపేర్ అయ్యి రాలేదు, 2 డేస్ నాకు గ్యాప్ కావాలి అడిగానండి. రిక్వెస్ట్ చేసుకుంటే సరే రేపు వాటికి అరేంజ్ చేసుకుంటాం అన్నారు. తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళి నాకు మళ్ళీ ఒకసారి కాల్ చేయమన్నారు. కాల్ చేసిన తర్వాత చెప్పారు 25,000కి ఫైనల్ చేశారు. నాకు లంచం ఇస్తాం ఇష్టం లేదు, ఇష్టం లేక నేను అప్రోచ్ అయ్యి ఇంతవరకు వచ్చాను. భార్య సదరు వినయ్ కుమార్పై వాళ్ళ తల్లిదండ్రులు చెల్లి బావ 5 గురుపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 1 వారం రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శివరామకృష్ణ అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు సదరు వినయ్ కుమార్ మరియు వారి బంధువులను అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సదరు వినయ్ కుమార్ గారి దగ్గర ఎస్ఐ శివరామకృష్ణ తెనాలిలో వాళ్ళు ప్రైవేట్ హౌస్లో రెసిడెన్షియల్ హౌస్లో లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం, కేసును దర్యాప్తు చేస్తాం. చెప్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో దాదాపుగా 15 నుంచి 20 ఏసీబీ దాడులు కూడా అధికారులు విస్తృతంగా దాడులు పాల్పడిన సంఘటన కూడా జిల్లాలో తీవ్ర సంచలనం కలిగిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకున్న దాడులతో పాటు తాజాగా నిన్న మధ్యాహ్నం తెనాలికి సంబంధించి కూడా ఏసీబీ దాడులకు సంబంధించి కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కూడా తెనాలి రూరల్ సిఐ కూడా లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చెక్కిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తెనాలి మండలం సంగర్ల జాగలమూడి చెందిన వినయ్ కుమారు అదే గ్రామానికి సంబంధించిన లక్ష్మి తిరుగుతమ్మ సంబంధించి కూడా 2014లో వివాహమైంది. అయితే హైదరాబాద్ లో ఒక ఫార్మా కంపెనీలో కూడా ఇతను జాబ్ చేస్తున్నారు. అయితే భార్యాభర్తలకు సంబంధించి కూడా కొంతకాలంగా గొడవలు రావడం జరిగింది. ఈ గొడవల నేపథ్యంలో కూడా అనేక సార్లు వీరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వారికి ఎటువంటి ఇది కూడా లేకపోవడంతో కూడా గత నెల కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అత్త భార్య అత్త మావ ఆడపిల్ల మొత్తం 5 గురిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 5 గురికి కూడా పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కూడా ఒక్కరికి 10,000 రూపాయలు చొప్పున 50,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ఒప్పుకున్నా కానీ ఎస్ఐ దానికి ససేమిరా అంటాం కూడా అతను ఏసీబీని ఆశ్రయించి ఏసీబీ వాళ్ళకి 25,000 రూపాయలు అంతా ఇస్తూ కూడా ఎడ్డాంట్గా పట్టుకోవడం జరిగింది. కిషోర్,